అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం బజార్ కొత్తూర్ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ అధ్యక్షులు కే గణేష్, సర్పంచ్ సందపోసాని బాపురస్ పలువురు పాల్గొన్నారు. జన్మదిన జీవనన్న జన్మదిన సందర్భంగా మా బజర్కొత్తూర్ గ్రామం నుంచి దాదాపు 10-12 మంది రక్తదానం ఇయన స్వచ్ఛందంగా రక్తదానం ఇయడం జరిగింది. మా టిఆర్ఎస్ కార్యకర్తల అలా మనోబలం ఎంత ఆత్మధైర్యం ఎంత కృషి పట్టుదలతోనే ఉందో మాకు ఏర్పడది. ఎందుకంటే ఆ జీవనన్న సందర్భంగా రక్తం ఇవ్వడమే కాకుండా ఈ రోజు మా గ్రామానికి 7 కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని పేదింటి మహిళలకు పేదింటి తల్లులకు కేసిఆర్ గారు మాకు ఒక పెద్ద తండ్రిలాగా మాకు పెద్ద దిక్కులాగా ఈ వాళ్ళ కుటుంబాలను ఈ రకంగా ఆదుకుంటారని చెప్పి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఏదో ఒక రకంగా ప్రతి ఇల్లు ఒక పింఛన్ రూపంలో రైతు బంధు రైతు బీమాను ఇంకా వేరే ఏదో ఒక రూపంగా ప్రతి ఇల్లు లబ్ధి పొందుతుంది కేసిఆర్ ప్రభుత్వం వల్ల. ఇటువంటి పథకాలు సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం ఎన్నడూ ఇక్కడ చేయలేదు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు త్వరలో వచ్చే నెలలో కొత్త పింఛన్లు రావడం జరుగుతుంది. 57 సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్లు కూడా వచ్చే నెలలో మొదలవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ఈ ప్రభుత్వాన్ని స్వచ్ఛందంగా పరిపాలిస్తున్నాం. కేసీఆర్ ని మా జీవనన్న ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే జీవనన్న గారిని స్వచ్ఛందంగా చాలా చాలా అభివృద్ధి చేస్తున్నందుకు వీళ్ళని మనం మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుని మళ్లీ వాళ్ళని గెలిపించాలని చెప్పి మా యొక్క ఈ బజర్కొత్తూరు గ్రామం తరఫున మేమందరము సర్పంచ్ వీడీసీ సభ్యులు సర్పంచ్ మా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు మహిళలు మా మండల అధ్యక్షురాలు వీళ్ళందరూ కలిసి స్వచ్ఛందంగా మేము ఈ పండుగని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ మహిళా దినోత్సవం రోజు కూడా పెద్ద దిక్కున ఒక ఆడపిల్ల ఆడ పరుచులకు ఒక కానుకగా మహిళల చీరల్ని చీరని కూడా అందేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంతోషాన్ని మేము చాలా ఆనందంగా పంచుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జీవన. బజార్ కొత్తూరుకు వచ్చిన కళ్యాణ లక్ష్మి, అదే కాకుండా ప్రతి ఒక్కటి ప్రతి ఇంటికి ఏదో విధంగా ఏదో రూపంగా అసలు చీరని ప్రభుత్వంది చీరని ఇల్లు లేదు. ఏదో విధంగా కళ్యాణ లక్ష్మి కాకుండా మన కళ్యాణం మన ఇంకేది మన టీచర్స్ కాకుండా రైతు బంధు కాకుండా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మన తెలంగాణ ప్రభుత్వం చేరని ఇల్లు లేదు. మనం అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి మనం ఉంది. అదే జ్ఞాపకం ఉంచుకొని మనము ప్రతిసారి ఒక్కసారి కాకుండా ఒక్కరోజుకి ఒక్కసారైనా మనము అన్నం తిన్న అన్నంకు తరుస్తూ ఉంటే మనకు కూడా మన పిల్లలకు కూడా బాగానే ఉంటది. మనం అదే విధంగా మనకు ఇచ్చినది మనము నిలబెట్టుకోవాలా, మనకు చేసిన పథకాలు మనం తీసుకోవాలా, మనం చేసే కార్యక్రమం చేయాలా, మళ్ళీ మన తెలంగాణ మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ మనము కేసీఆర్ని గెలిపించుకొని ఇంకా వేరే పథకాలు ఇంకా లబ్ధి పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కళ్యాణ లక్ష్మి చెప్పి చీరలు ఇచ్చి అమ్మమ్మని చీర తీసినందుకు ఆయనకు ధన్యవాదాలు. మాకు పింఛన్స్ కూడా వస్తుంది, ఈయనని మేము ఎప్పటికీ మర్చిపోలేము. మళ్ళీ ఈయననే రావాలని కోరుకుంటున్నాము. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలి.